అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీరు ఎవరైనా అమ్మాయి తోడలేక బాధపడుతూ జీవిస్తూ ఉంటే ఈ రోజు పెళ్లి సంబంధాన్ని చూడండి. చాలా తొందరగా పెళ్లి చేసుకుని భర్తతో జీవించాలి అనుకుంటుంది. లేకపోతే మీరు ఈమెను పెళ్లి చేసుకోకుండా కూడా మీ ఇంట్లో భారీగా పెట్టుకోవచ్చు. ఈ అమ్మాయి పేరు సుకన్య. వయసు 42 సంవత్సరాలుగా ఉంది కాబట్టి వయసు కొంచెం ఎక్కువే. ఈమెకు పిల్లలు అయితే లేరు. ఈ అమ్మాయి భర్త పెళ్ళైన 2 సంవత్సరాలకే చనిపోయాడు. ఎలా చనిపోయాడు అనే విషయాన్ని మనకు చెప్పలేదు. భర్త చనిపోయిన బాధలో ఉన్నప్పుడు ఈమె ఇంటి పక్కన ఒక అతను ఈమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఈ అమ్మాయి అతనికి ఏం చెప్పింది అంటే కొన్ని రోజుల తర్వాత ఆలోచన చెప్తాను అంది. కొన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి అతనితో సీక్రెట్ గా జీవితాన్ని పంచుకునేది, కానీ పెళ్ళైతే చేసుకోలేదు. అలా 1 సంవత్సరం గడిచిన తర్వాత ఈ అమ్మాయి తల్లిదండ్రులకు చుట్టుపక్కల వాళ్లకు ఆ విషయం తెలిసింది. చివరకు అవమానం తట్టుకోలేక చాలా దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుని భార్యాభర్తలా జీవిస్తున్నారు. కొన్ని నెలలు బాగానే జీవించారు, కానీ కొన్ని గొడవలు మనస్పర్ధలు ఏర్పడడం వలన విడిపోయారు. ఈ అమ్మాయి ప్రజెంట్ అరకులోయ ప్రాంతంలో ఉంటుంది. ఒక చాక్లెట్ కంపెనీలో పనిచేస్తూ నెలకు 8000 రూపాయల జీతాన్ని సంపాదిస్తుంది. జీతం చాలా తక్కువగా వస్తున్నా సరే జీవితాన్ని చాలా సంతోషంగా జీవిస్తుంది. ఈమె జీవితాన్ని మీరు ఎవరైనా పెళ్లి చేసుకుని మార్చాలి, జీవితాంతం ఈమెకు తోడుగా ఉండే భర్త కావాలి అని చెప్పింది. మధ్యలో వదిలిపెట్టి వెళ్లిపోయేవారు ఈమెకు వద్దు అని చెప్పింది. ఈమెకు జీవితం మీద విరక్తి కలిగి కొంచెం మద్యం తాగడం స్టార్ట్ చేసింది. జీతం చాలా తక్కువగా రావడం వలన వారానికి ఒకసారి మద్యం తాగుతుంది. కొంతమంది బాధల వలన మద్యానికి అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడా ఈ విధంగా మద్యానికి బానిసవుతున్నారు. స్క్రీన్ మీద చూపించే అమ్మాయి మగదిక్కులేని జీవితం ఎంత కష్టమో తెలుసుకుని బాధపడుతుంది. మీలో కొంతమంది అబ్బాయిలు పెళ్లి కాకుండా ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉంటారు. మీకు ఈ అమ్మాయి సెట్ అవుతుందేమో చూసుకోండి, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఆరోగ్యంగా ఉంది, ఆదాయం తక్కువైనా సరే మంచి భార్య లుక్ ని కలిగి ఉంటుంది. కొంతమంది అమ్మాయిలు చాలా ధనవంతులుగా ఉంటారు, కానీ వాళ్లకు అందమైతే ఉండదు. ఇటువంటి అమ్మాయి పెళ్లి సంబంధం మీకు దొరకాలంటే చాలా కష్టం. ఈమె చదివిన చదువు 10th క్లాస్ గా ఉంది. ఇండియాలో నివసించే వారు మాత్రమే కాదు ఇతర దేశాల్లో ఉండేవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. మీ దేశానికి కావాలంటే ఈమెను తీసుకువెళ్లి కాపురం పెట్టవచ్చు. తల్లిదండ్రులు బంధువులు సపోర్ట్ ఈమెకు లేదు కనుక పెళ్లి చేసేవారు లేరు. మన ఛానల్ సహాయంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇద్దరు లేదా ముగ్గురు పెద్దల సమక్షంలో ఈ అమ్మాయితో మీ పెళ్లిని మేము చేస్తాము. ఎటువంటి ఆస్తులు ఈమె పేరు మీద లేవు, అలాగే అప్పులు కూడా ఈమె పేరు మీద లేవు. పెళ్లి కాకుండా ఏజ్ బార్ అయిన వాళ్ళు లేదా భార్య చనిపోయిన వారు లేదా విడాకులు తీసుకున్న వారు ఈమెకు పర్వాలేదు అని చెప్పింది. ఎత్తు 5.4 ఇంచెస్ గా ఉంది. బరువు విషయానికి వస్తే 66 కేజీలుగా ఉంది. రోజువారీ కూలీ పనిచేసుకుని సాధారణ జీవితాన్ని జీవించేవారు కూడా ఆమెకు ఓకే అని చెప్పింది. అప్పుడప్పుడు మద్యం తాగేవారు అలాగే సిగరెట్ తాగేవారు కూడా ఆమెకు ఎటువంటి అభ్యంతరము లేదు. మీకు కావాలంటే ఈమెతో లివింగ్ రిలేషన్ కూడా ఉండొచ్చు, కానీ ఈమెను పెంచగలిగే సామర్థ్యం మీకు ఉండాలి. మీరు ఈ అమ్మాయితో జీవితకాలం జీవించేవారిగా ఉండాలి, మధ్యలో వదిలిపెట్టి వెళ్లిపోయేవారుగా మాత్రం ఉండకూడదు. మద్యం తాగని వారు, ఎటువంటి వ్యాధులు లేని వారు ఈమెకు కావాలి. ఈ అమ్మాయితో దాంపత్య జీవితాన్ని పంచుకోవాలి అనుకునేవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఎటువంటి వయసు నిబంధనలు పెళ్లి చేసుకునే వారికి పెట్టలేదు. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇటువంటి అందమైన అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. మీరు ఈ అమ్మాయిని చాలా అర్జెంట్ గా పెళ్లి చేసుకుని ఈమెతో కలిసి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో మీరు జీవించాలి అనుకుంటే కమెంట్స్ లో వెంటనే చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.